వీడియో చూస్తూ ఉంటే అంత మొత్తం అంతా నీళ్లు ఉండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది. గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్టో తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహ్లో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీ గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇక్కడ భద్రాచలంలో బూర్గంపాడులో దాదాపుగా 25,000 మంది ప్రజలని, 7,274 కుటుంబాలని జిల్లా యంత్రాంగం సక్రమంగా అనేక రిహాబిలిటేషన్ క్యాంపులకు తరలిచ్చారు. ఇందులో అందరూ కూడా పనిచేశారు. నేను అన్ని శాఖల వాళ్ళని అభినందిస్తూ ఉన్నా, ఐజీ నాగిరెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంకో 2-3 డేస్ టోటల్ ఇది అయ్యేంత వరకు ఈ కొత్తగూడెం కానీ ఈ పరిసరాలతో మనం మీరు క్యాంప్ వేసి, నేను ఏటూరు నాగరం వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఆ బూర్గంపాడు సైడ్ కూడా ఒక రౌండ్ తిరిగి అసలు ఎట్లా ఉంది పరిస్థితి. షైనీ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో టు హనుమంతరావు కమిషనర్ పంచాయతీరాజ్, ఆల్ ఆఫ్ యూ టీమ్ యాజ్ ఐ లీవ్ ఫర్ ఏటూరు నాగరం నౌ, ప్లీజ్ గో టు దోస్ విలేజెస్. అక్కడ కూడా చాలా విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పారు. పినప్పాకి ఎమ్మెల్యే గారేమో ఆయన దాదాపుగా రకరకాలు కలిపి 35-40 గ్రామాల వరకు మాకు కూడా ఇబ్బంది వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ ఇన్సెసెంట్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, అంటే నిరంతరాయంగా కురిసేటువంటి వర్షపాతం ఉన్నప్పుడు వచ్చే ఉత్పాతం ఏందో ఇప్పుడు పరిస్థితి మనకు చెప్తా ఉంది. ఇంకొక మాట కూడా స్థానిక అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్లతో పాటు నా రిక్వెస్ట్ ఏంటంటే, వాతావరణ శాఖ వాళ్ళు కొన్ని ప్రైవేట్ వాతావరణ యాప్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ నెల 29th వరకు ఇదే పద్ధతిలో ప్రతిరోజు వర్షం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ప్రమాదం తప్పిపోయినట్టు కాదు. ఈ క్యాంపులలో ఉండే వాళ్ళని కూడా మళ్ళీ ఏదో హైదరాబాద్కి పంపించకండి, మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.